బాబు, బెనర్జీ మనుషుల నుంచి నా మనవణ్ణి కాపాడావు, నువ్వు సల్లగా ఉండాలి. చాలా సంతోషం బాబు, మా పేటలో బెనర్జీ మనుషులు ఆట కట్టించావు. గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసానంట, ఇవాళ నుంచి దుకాణం ఇక్కడేనంట, అందుకే మోగింది ఇక్కడ కంట. ఎందుకంట? ఇది వరకు ఆ గుడికి అందరూ వచ్చేవారంట, పూలు కొని దేవుడికి ఇచ్చేవారంట, దేవుని కష్టం తీర్చమని కోరేవారంట. కానీ ఇప్పుడు అందరికీ దేవుడు నువ్వేనంట, నిన్నే కష్టం తీర్చమని కోరుతున్నారంట. కనుక ఇక్కడ పెడితే బిజినెస్ పెరుగుతుందంట, అప్పుడు నా కోరిక తీరుతుందంట. ఏంటది? పువ్వు, బంతి పువ్వు వద్దనకూడదంట, అమ్మగారి ఫోటో కంట తీసుకెళ్లి పెట్టమంట. ఒరే పక్షిరాముడు, ఈ సీత కోడు ఆ పృథ్వీకి వినిపించరా, వెళ్ళరా. ఏమిటి పాపారా నువ్వు అనేది? నాకు బ్లాంక్ చెక్ ఇస్తావా? ఎక్కువ సమస్య అయితే డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవయ్యా. చూడు, ఈ పాలిటిక్స్ లో ఎవడు ఎన్నాళ్ళు పొజిషన్ లో ఉంటాడో ఎవరికి తెలియదు. అందుకని ప్రస్తుతం పొజిషన్ లో ఉన్న సీఎం నమ్ముకుని వెంటయ్య గారిని వాళ్ళ గ్రూప్ ఎమ్మెల్యేల్ని కెలికి దెబ్బతినక చేతికొచ్చిన లక్ష్యం తీసుకుని సుఖపడు. నేను నమ్ముకున్నది నా వృత్తిని మిస్టర్ పాపారావు, నా డ్యూటీ విషయంలో నువ్వు కాదు కదా దేవుడి దిగొచ్చిన వినను. ఐజీ శర్మకి నానే వాళ్ళు ఎవరున్నారు? వైడాకులో చదువుకుంటున్న ఇద్దరు సత్రకాయ మనవలు ఉన్నారండి. వాళ్ళు మన చేతులకు వస్తారు, అప్పుడు ఐజీ మనం చెప్పినట్టు వింటాడు. ఇంకో ఇది నీకు. థాంక్యూ అంకుల్. బంటి ఇది నీకు. వస్తా అంకుల్. వెళ్ళండి. వాట్ మై డియర్ హీరో, అంకుల్ అంటున్నారు, ఎవరి పిల్లలు? నాకు గాడ్ ఫాదర్ లాంటి ఐజీ శర్మ గారి మనవలు, ఈ వైజాగ్ లోనే చదువుకున్నారు. పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. రాణీ కమ్ ఆన్. కొడుకును పోగొట్టుకున్న నేను అతని బిడ్డలైన ఈ పసివాళ్ళని చూసుకుంటూ బ్రతుకుతున్నాను. అలాంటి వీళ్ళని కాపాడి నాకు అప్పగించినందుకు ఈ రుణం ఎలా తీర్చుకోవాలి సార్? ఇందులో నేను అవేం మాట్లాడండి. పసివాడిగా ఉన్న వీణ్ణి తీసుకుని దిక్కుదోతక మీ నీడకు వచ్చిన నాకు ఆ రోజు అమ్మగారు మీరు ఆశ్రయం ఇచ్చారు, అన్నం పెట్టి ఆదరించారు. అలాంటి మీరు వీడి రుణం తీర్చుకోవడం ఏమిటి? అవును సార్, నన్ను పెద్ద చదువు చదివించారు, ప్రజారక్షణ కోసం పోలీసు వృత్తిని చేపట్టాలని నాకు ఈ దారి చూపారు. మీకు మాత్రం సహాయం చెట్టు నా అదృష్టం సార్. సార్, పిల్లలు కాపాడడంలో తను అటుడికి ఎంతే హడావుడ్ చేసింది, తన పొగటం లేదని నన్ను డొక్లో పొడుస్తుంది. చూడమ్మాయి, ఆడపిల్ల వయ్యుండు కూడా విక్రమతో పాటు ఇంత సాహసం చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను. అమ్మ లక్ష్మీదేవి, నీ కొడుక్కి తగ్గ ఇల్లాలి కోసం నువ్వు పెద్దగా వెతుకోవాల్సిన అవసరం లేదనుకుంటా.